సో ఇప్పటివరకు కూడా మనం కాంగ్రెస్లో చూస్తే అధిష్టానం నుంచి సీఎం అభ్యర్థి అనేసి ఎవరు ఏ పేరు చెప్పలేదు. బట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, బూర్గుల తర్వాత ఆ స్థానం నాకు వచ్చింది అనేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు చెప్పారు. బూర్గుల తర్వాత ఆయన స్థానం ఆయనకి రాలా, భారతదేశం ఏర్పడిన తర్వాత, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ బూర్గుల రామకృష్ణారావు. బట్ ఈయన చెప్పుకోవడం ఏంటంటే ఆ లెగసీ తనకు వస్తుందని. ఏనాటి బూర్గుల రామకృష్ణారావు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండిన కాలం తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కలిపేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు విడగొట్టేసి 56 నుంచి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. ఆ తర్వాత అది అలా కొనసాగి 2014లో రెండు రాష్ట్రాలుగా మళ్ళీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కథ నడుస్తుంది. అంటే అప్పుడెప్పుడో అతను ఉన్నాడు కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుంది అంటే అది ఎంతవరకు సమంజసం